పార్టీ లీడర్స్ తో మీ డిఫరెన్సెస్ అన్ని పోయాయా? అసలు ఉంటాయి కదా డిఫరెన్సెస్. బండి సంజయ్తో ఎవరితో లేదు నాకు డిఫరెన్స్, ఎప్పుడూ లేదు నాకు. ఏదైనా అంశం మీద వచ్చినప్పుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి, సహజమన్నది. మీరు ఒక అభిప్రాయం చెప్తారు, నేను ఒక అభిప్రాయం చెప్తాను. నాకు గుర్తుంది బండి సంజయ్ స్టేట్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఫస్ట్ ఎయిర్పోర్ట్ కెళ్ళి కంగ్రాచులేట్ చేసింది, వెల్కమ్ చేసింది. నేను ఇద్దరం స్పోక్స్ పర్సన్స్ గా కలిసి పనిచేసినాం. బండి సంజయ్ గారు అప్పుడు స్పోక్స్ పర్సన్ ఉన్నప్పుడు వారికి కొంచెం ఇబ్బంది కలిగి వారు పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోతే పోవద్దన్నా, మనం అంతా కలిసి పనిచేయాలని మాట్లాడుకున్నాం. మాకు ఇక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేవు. మీడియా సృష్టి, అది మీడియా సృష్టి. నాకేం లేదు నినాగమన్న కూడా నేను పోయి సంజయ్ గారితో పాటు వారు చేస్తున్నటువంటి గ్రామాల్లో చేస్తున్న పాదయాత్రలు కూడా పాల్గొని వచ్చినాం. సో దర్ ఇస్ నో డిఫరెన్స్. డిక్లేర్ అయినప్పుడు వారు పిలిచినారు, వారు పిలిచినప్పుడు పోయినాము. అంతకుముందు కూడా కరీంనగర్ పోయినాము, వారు పిలిచిన పలు సందర్భాల్లో. మిమ్మల్ని ఆపోజ్ చేశారు ఎంపీ క్యాండిడేట్ గా, ఫస్ట్ లిస్ట్ లో అనౌన్స్ కాలేదు రఘునందన్. అందరిది అనౌన్స్ అయింది కానీ డికేఆర్ నగర్ కూడా కాలేదు కదా. వారు ఆల్ ఇండియా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గారు. కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా టైం పడుతుంది. మెదక్లో పెద్ద పోటీ లేకున్నా సరే బయట వాళ్ళని తెచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడున్న రంజిత్ రెడ్డి మెదక్ అడిగారు. సో రకరకాల వ్యక్తులు టికెట్లు అడుగుతారన్న, టికెట్లు అడగడానికి ఎట్లా తప్పు పడుతుంది? అన్నారు సరే, అది ఎంతవరకు నిజమో ఎంతవరకు నిజం కదా మీరు కూడా చూసిర్రు. అది అట్లా ఉండదని నేను అనుకోను. ఓకే, సో ఇప్పుడు బండి సంజయ్తో డిఫరెన్స్ ఏం లేవు? నాకు ఎవరితో డిఫరెన్సెస్ క్లియర్గా ఎవరితో లేవు. నాకు మా పార్టీలో ఎవరితో విభేదాలు లేవు. ఎప్పుడైనా ఏదైనా అంశం చర్చకు పెట్టినప్పుడు దాంట్లో నా అభిప్రాయం నేను చెప్తాను. అది ఎదురుకున్న వాళ్ళకి నచ్చింది నచ్చలేదు, దట్ ఈస్ సెకండరీ ఒపీనియన్. బట్ నేను ఎప్పుడైనా ఎవరితో, నేను లక్ష్మణ్ గారితో కలిసి పనిచేసినా, సంజయ్ గారితో కలిసి పనిచేసినా, కిషన్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తా ఉన్నాను. ఇంకా దాంట్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పార్టీలో అంటే మీరు జాయిన్ అయ్యి కూడా ఇప్పుడు 2013 ఐ థింక్ 11 సంవత్సరాలైంది, ఎందుకు ఇంకా అవుట్సైడర్గానే చూస్తున్నారు? ఎవరిని చూడరు. పార్టీ కండ వేసిన మరుక్షణమైన భారతీయ జనతా పార్టీ నాయకుడు అంతే. ఇంకా మీరు నిన్నొచ్చిరు, మోరు వన్నొచ్చిరు, మీరు కాంగ్రెస్ కి వెళ్ళొచ్చిరు, వారు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారు ఏమన్నా ఇన్సెక్యూరిటీ కానీ అట్లా ఎక్కడ లేదు. ఓకే, సో ఈ రోజు గండవ కప్తే మీరు ఈ రోజు నుంచి ఈ నిమిషం నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఈయన కల తగ్గు కాంగ్రెస్ మీద తాను ఎట్లా అంటారు మీరు? అయిపోయింది అది. ఆ వానప్రస్థాశ్రమం ముగిసిన తర్వాతనే కదా మీరు వచ్చి కండువా కప్పుకుంది. కండువా కప్పున్న మరుక్షణం నుంచి మా పార్టీ నాయకులే వాళ్ళంతా. దుబ్బాక బై ఎలక్షన్స్ గెలిచిన తర్వాత రఘునందన్ ఒక రాష్ట్రానికి ముఖ్య నేత అవుతారని అందరు అనుకున్నారు. కానీ మళ్ళీ దుబ్బాక అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసరికి చాలా ఎక్కువ, దాదాపు 50,000 పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎందుకు అటువంటి సిచ్యువేషన్ వచ్చింది? సో ఇక్కడ కూడా చాలా కారణాలు కనబడతాయి. ఒకటి సింపతి ఫ్యాక్టర్, వారి మీద జరిగిన కత్తిపోట్లు, నాకు సంబంధం లేకుండా దాంట్లో నేనే ముద్ద అయినని ప్రచారం, చివరి 2 రోజులు పంపించినటువంటి డబ్బులు. రఘునందన్ ఊకిట్లే చెప్తాడు అనుకుంటారు. రఘునందన్ చెప్పిన మాటలనే రాధాకిషన్ రావు గారు అనేటువంటి డీసీపీ గారు ఎండార్స్ చేసినారు. మా ఫోన్లు విన్నారని, మా పైసలు పట్టుకునేందుకు ప్రయత్నం చేసిరని, మా బంధువులను వేధించిండ్రని, ఆఖరికి ఇప్పుడు నా మీద పోటీ చేస్తున్నటువంటి మెదక్ ఎంపీ అభ్యర్థి రాజపుష్ప వెంకట్రామరెడ్డి గారి రాజపుష్ప కంపెనీ దగ్గర నుంచే మేము ప్రభుత్వ వాహనాలలో డబ్బులు తరలించినామని ఇంత ఓపెన్గా ఒప్పుకున్నారు కదా. ఒప్పుకోలేదా? రాజపుష్ప కంపెనీ నుంచి ఎవరికి? టీఆర్ఎస్ డబ్బులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను గెలిపించడానికి డబ్బులు సప్లై చేసినామని చెప్పి, ప్రభుత్వ వాహనాలలో సప్లై చేసినామని చెప్పి రాధాకిషన్ రావు గారు చెప్పారు కదా. ఇట్ ఈస్ హిస్ కన్ఫెషన్, నా కన్ఫెషన్ కాదు. సో ఫోన్ ట్యాపింగ్ వల్ల మీకు నష్టం జరిగింది అప్పుడు? ఫోన్ ట్యాపింగ్ అనే కాదు, వాళ్ళు రకరకాలుగా నష్టం చేసారు. అధికార యంత్రాంగాన్ని, వ్యవస్థలను అన్నింటినీ దుర్వినియోగం చేశారు. పోలీసు వాళ్ళు నన్ను కట్టడి చేసి డబ్బులు పంచి ఫోన్ ట్యాపింగ్ చేసింది దుబ్బాకలో ఆ ఉప ఎన్నిక సమయంలో. సార్ మొన్న మీరు గెలిచారు కదా, మొన్న కూడా చేసిరు. అప్పుడు సార్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది కదా. అదే రాష్ట్ర వ్యాప్తంగా అప్పటి నుంచే వింటున్నారని చెప్తాను అన్న. నేను దుబ్బాక బై ఎలక్షన్ లో ట్యాపింగ్ చేసిండ్రా, మునుగోళ్ళ చేసిండ్రా కాదు ఇష్యూ. మీరు నేరాన్ని నేరంగా ఎందుకు చూపెట్టలేకపోతున్నారు? దాన్ని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారు? ఫోన్ ట్యాపింగ్ వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడడం తప్పు. రఘునందన్ రావు 2020లో జరిగిన కొన్ని సంఘటనలు తీసుకొని పోయి డీజీపీ గారికి చెప్పిండ్రు, ఎఫ్ఐఆర్ చేయలేదు, ఆ డీజీపీ మీద యాక్షన్ లేదు ఇప్పటిదాకా. ఎట్లా భరత్ గారికి అట్లంటే?